300 గజాల పెట్టుబడి 40 లక్షల సంపాదన ఎలా? వివరాలకు సంప్రదించండి 9553398765. అతిపెద్ద కుంభకోణం ఈ అగ్రి గోల్డ్. దీనివల్ల దాదాపు మన రాష్ట్రంలో 20 లక్షల మంది కుటుంబాలు దీని బారిన పడడం జరిగింది. దాదాపు 260 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండెలాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారే ఈ బాధితులకు అండగా ఉండి ఎన్నో దీక్షలు, ధర్నాలు, దీన్ని కమిటీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కమిటీ మెంబర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకు పక్షాన పోరాడడం జరుగుతూ ఉంది. అగ్రిగోల్డ్ బాధితులు దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పోయి వాళ్లకు ధైర్యం చెప్తూ, వాళ్ళకు అండగా ఉండి, వాళ్లకు మద్దతు కల్పి ఇస్తూ ఉన్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఈ స్కీ దీనివల్ల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ముందుకు తీసుకెళ్తున్నందుకే ప్రభుత్వం ఇప్పుడు దిగి వస్తూ ఉంది. దీనికి ఇప్పుడు మళ్ళీ మేము ఇంత పెద్ద స్కామ్ జరిగితే కేవలం 300 కోట్లు మాత్రం ఈ నెలాఖరులో ఇస్తామని మంత్రి నక్కా ఆనందబాబు, అలాగే కాల్వ శ్రీనివాసరావు గారు కోర్టుకు అఫిడవిట్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా నష్టపోతూ ఉన్నారు ఎంతోమంది. తమ ఇందాకే బాధితులను కూడా మాట్లాడడం మీరు చూశారు, చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, వాళ్ళకు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించాలి. దీంతో వాళ్ళ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి ఈరోజు 7000 కోట్లు స్కామ్ జరిగింటే వాళ్ళ తెలుగుదేశం నాయకుల వాళ్ళు ప్రాపర్టీలు కాపాడుకోవడానికి చూస్తూ ఉన్నారు తప్పనిస్తే. అగ్నిగోల్డ్ బాధితులను ఆదుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ అగ్రిగోల్డ్ మొత్తం ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, దీంట్లో ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఎంత వాళ్ళకు అప్ప అమౌంట్ ఎంత అప్పచెప్పడం జరిగింది, ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది, ఇంకా వాళ్ళకు ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఇంకా కేసులు ఇంకా లిస్టు కావడం వంటివన్నిటిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కూడా ప్రకటించడం జరిగింది, 6 నెలల లోపే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటాం, వాళ్ళకు న్యాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అండగా, అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన అండగా ఉండి అది త్వరలోనే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను అందరినీ ఆదుకొని వాళ్ళకు రావాల్సిన అమౌంట్ను ఖచ్చితంగా అందజేసే ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ధర్నాలు, దీక్షలు చేసిన తర్వాతనే ఈ ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు బాధితులకు ఇస్తూ ఉందంటే ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులను అందరినీ ఒక చోటుకు చేర్చి వాళ్ళకు రావాల్సిన అమౌంట్ను అన్నీ చేరుస్తున్నందుకే ప్రభుత్వం దిగువచ్చి ఇప్పుడు 300 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందని కూడా తెలియజేస్తాము. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతోనే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ క్రెడిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందన్న వాళ్ళ అభిప్రాయంతోనే వెంటనే ఇప్పుడే డబ్బులు ఇవ్వడానికి ఈ నెలాఖరులోనే 300 కోట్లు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితమే అని కూడా వాళ్ళ బాధితుల తరపున పోరాటం చేస్తున్నందుకే ఈ ప్రభుత్వం దిగివచ్చి బాధితులకు కొద్దిగా ఊరట కలిగిస్తుంది అని మేము తెలియజేసుకుంటాం. అంటే కొద్ది మళ్ళీ దఫాల వారుగానన్నా ఇస్తాము, ఇప్పుడు కొద్దిగానన్నా చెల్లిస్తే మా పైన చెడ్డ అభిప్రాయం పోతుంది అన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం ప్రభుత్వము ఈ డ్రామాలు, ఈ నాటకాలు చేస్తూ ఉంది. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మర్చిపోకండోయ్.